వైసీపీలో ఉండే కొందరు ఆకతాయిలు నాకు నిరంతరాయంగా ఫోన్లు చేస్తూ నిన్ను చంపేస్తాం, నీ అంతు చూస్తాం, మా ఇంట్లో వాళ్లను దుర్భాషలాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ కు నేను భయపడిపోయే రకం కాదని, దమ్ముంటే నేరుగా రావాలని, ధర్మయుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధమని సవాల్ విసిరారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు మాకు క్రమశిక్షణ నేర్పించాడని, అందుకనే ఓపిగ్గా ఉన్నామన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏమాత్రం లెక్క చేయకుండా బంద్ చేసిన ప్రతి కార్యకర్తని అభినందిస్తున్నానన్నారు. నిజంగా మీకు దమ్ముంటే తమ నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయకుండా వదిలేయండి, మా తడాక ఏంటో చూపిస్తామని కోటంరెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న ఫోన్ల నెంబర్లు, వారి వివరాలను కోటంరెడ్డి వెల్లడిస్తూ మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా రాష్ట్రం అంతా బంద్ సక్సెస్ అయింది. నెల్లూరులో అయితే అడుగడుగున పోలీసులను పెట్టి ఇబ్బందులు పెట్టినా మా కార్యకర్తలు తిరుక్కొని బ్రహ్మాండంగా బంద్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మా నాయకులందరినీ గృహ అరెస్టులు చేసి మా ఇంటి దగ్గర అయితే 200 మంది పోలీస్, మీకేం పని బాట లేదని అడుగుతున్నా. మా ఇంట్లో 200 మంది, లోపల మేము, బయట వాళ్ళు, యుద్ధ వాతావరణం. అది కూడా మా స్ట్రాటజీలే అండి. మొత్తం ఆడికి వచ్చేస్తారు, బయట మా వాళ్ళు స్ట్రైక్ చేసుకోవచ్చని బాగా, అదొక స్ట్రాటజీలో భాగం మాది. ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త సింహం వలె విజృంభించి పోలీసుకి భయపడకుండా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేసిన కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నా, కార్యకర్తల్ని, నాయకుల్ని. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మా ప్రభుత్వం ఆంక్షలు పెట్టలేదు, ఇటు హౌస్ అరెస్ట్ చేయలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక దాంట్లో ఫస్ట్ 2021 డిసెంబర్ 9 ఈ కేసు ఓపెన్ చేశారు. ఆ రోజు 600 కోట్లు స్క్లామ్ అన్నారు, మళ్ళీ 400 కోట్లు అన్నారు, మళ్ళీ 270 కోట్లు అన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఏది నిజం, ఏది అబద్ధం? ఒకదానికి ఒకదానికి పొంతం లేదు. మరి ఈ వైసీపీ నాయకులు ఏదేదో వాగుతున్నారు, మంత్రుల కానించి ఎమ్మెల్యేల దాకా. ఆయన అరెస్ట్ చేసేశారు, ఆయన బయటికి రాడు, రేపు లోకేష్ని అరెస్ట్ చేస్తారు, మొత్తం కూడా అవినీతి. ఒరే దద్దమ్మలారా, 100,000 కోట్లు అవినీతి చేసి బ్యాంకు ద్వారా దొరికి లావాదేవీలు, చీటింగ్ కేసులో 11 కేసులు ప్రథమ ముద్దా అయిన జగన్మోహన్ రెడ్డి మీ వెనక పెట్టుకొని మా నాయకుడిని 270 కోట్లు ఆడు చేసిన దానికి అందరిని అరెస్ట్ చేస్తామంటారా? సిగ్గులేదా మీకు? వైసీపీ పార్టీ నాయకులకి అడుగుతున్నా, ముందు మీ నాయకుడిని చూసుకోండి. 270 కోట్లు అబద్ధాలు, దాంట్లో దాదాపు 200,000 మంది శిక్షణ పొందారు, 70-80 వేల మంది వివిధ శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు, అది తెలుసుకోండి ముందు మీరు. అంతేగాని సంబర పడిపోయి ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా కూడా జైలుకి పంపించారు, అది కూడా రికమెండేషన్తో ఆయన జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి కక్షతో. మీరు జైలు పంపించినంత మాత్రాన మా కార్యకర్తలు ఎవరు భయపడలేదు, మా నాయకుడు భయపడడు. మా నాయకుడు ఈరోజు ప్రజల్లో బ్రహ్మాండంలో సానుభూతి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా, వైసీపీ నాయకులారా, మంత్రులారా, నిన్నటి దాకా మీరు వాగారు, ఒక్కసారి మా నాయకులంతా రాష్ట్రంలో అవసరస్తు లేకుండా రోడ్ల మీదకి దమ్ముంటే వదలండి, ఎలాంటి ఉద్యమాలు ఉంటాయో, వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒక్కసారి మమ్మల్ని బయట వదలండి.
మా తడాక చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని నాయకులు అరెస్ట్ చేసి అడుగడగిన పోలీసులు పెట్టి ఒక్కసారి ధర్నా చేసి ఎత్తి లోపలేసేది వందలాది మందిని అరెస్ట్ చేసి అది బాగా జరగలేదు ఫ్లాప్ ఎవరు చెప్పారా మీకు అది ఫ్లాప్ అని ఎక్కడ పట్టినా టైర్లు తగలబెట్టారు ఎక్కడ పట్టినా రోడ్డు కడ్డా ఉన్నారు ఎక్కడ పట్టినా అన్ని అంగళ్ళలో వాళ్ళు కూడా ప్రశాంతంగా బతిమిలాడి మూంచారు అన్నీ కూడా ప్రశాంతంగా జరిగింది పోలీసే మొత్తం ఓవరాక్షన్ చేయించారు మీరు ఇప్పటికే చెప్తున్నా మీకు దమ్ము ఉంటే నాయకుల్ని ఈసారి అవసరం చేయకుండా వదలండి ఎలా ఉంటాయో పొందులు చూపిస్తాం మీకు రుచి తెలుగుదేశం దెబ్బ రుచి ఏంటో వైసీపీకి చూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం మా నాయకుడు ఎప్పుడు కూడా మాకు ఉద్యమాలు నేర్పారు ఒక ధైర్యాన్ని నేర్పాడు అంతేగాని దొంగతనంగా ఫోన్లు చేయటం తిట్టడం మా నాయకుడు ఎప్పుడు కూడా నేర్పలేదు వీడు నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి మా నాయకుడు తిడతారా మీరు ఎవడరా నీ నాయకుడు అంటే గంట సేపు వాడు ఇంట్లో వాళ్ళందరిని ఏదోదో తిట్టాడు మేమేం గమ్మగలేము మేమే తిట్టాం ఫోన్ మళ్ళీ కట్ చేశాను ఫోన్ కట్ చేస్తావు కదరా అని మళ్ళీ ఇంకో ఫోన్లో ఆయన తిట్టాడు మేము అనుకుంటే నిన్నేమన్నా చేస్తాం ఇంట్లో వాళ్ళు సైతం మొత్తం తిట్టినటువంటి దుర్మార్గులు దొంగ అకౌంట్లు సృష్టించిన అంతవరకు అయిపోయింది కదా అనుకుంటే నిన్న రాత్రి 9 గంటలకి వాడు శివారెడ్డి గాడు వాడు ఫోటో కూడా చూపించాం మీకు వాడు గంట సేపు నేను మాట్లాడు నేను మాట్లాడిన అనుచరులు కూడా వాడు తిడతానే ఉన్నారు వీళ్ళు తిడతానే ఉన్నారు మా వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఏ రాజైనా తెలుగుదేశం పార్టీ పనిచేసిందా నేను అడుగుతున్నా ఎస్పీ గారిని నిన్ను కలుస్తాం నువ్వు సుమోటోగా తీసుకో దమ్ము ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయండి నా ఇంటికి ఫోన్ చేసి రాత్రి 9 మళ్ళీ 10 గంటలకు 2 ఫోన్లు ఈరోజు ఉదయం ఇంట్లో వాళ్ళు సైతం తిట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు మేము ఏమైనా కూడా నిర్భయంగా పోరాడతాం రే రాజకీయ దమ్ము ఉంటే ఫోన్ కాదురా డైరెక్ట్గా రండి డైరెక్ట్గా రండి దమ్ము ఉంటే డైరెక్ట్గా రండి పోరాటం చేద్దాం ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇంట్లో వాళ్ళని చేయడం కాదురా దమ్ము ఉంటే బహిరంగ రండిరా మీ నాయకులు తీసుకురండి జగన్మోహన్ రెడ్డి తీసుకురండి ఇడెవరు భయపడరు ఫోన్లు చేసి రాజకీయ ఇంట్లో వాళ్ళని తిడతారా ఇంట్లో వాళ్ళు ఏం చేశారా రండిరా మొత్తం తెలుసుకుందాం మా చంద్రబాబుని ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపలి పెట్టేది కాదు ఈరోజు జనంలో బ్రహ్మాండ సానుభూతి పెరిగింది మీ పోటు ఏదో ఫోన్ల వల్ల మాకేం ఒరగదు ఇప్పటికే పిలుస్తున్నారే ఇప్పటికే పిలుస్తున్నారే మీకు దమ్ము ఉంటే మీ నాయకులు తీసుకురండి దేనికైనా సిద్ధం ఈ తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడం మా నాయకుడు నేర్పించింది మాకు ధైర్యం ఒకటే మళ్ళీ ఫోన్ చేసిన ఇద్దరు ఎటు తిట్టాలో నాకు అర్థం కావటం లేదు ప్రెస్ ఇది ఎదవల్లారా మా ఇంట్లో వాళ్ళని తిట్టేది కాదు మీ ఇంట్లో వాళ్ళు మా చేతి తిట్టించుకునేది కాదురా ఇప్పటికే చెప్తున్నా మీకు మీడియా ద్వారా ఇక్కడ నాయకులు వాళ్ళు చెప్పండి అందరికి తెలుసు వాళ్ళు ఎవరు అందరు చెప్పి చేయించారు గంట గంట తిట్టారు రే దమ్ముంటే ధర్మయుద్ధం చేద్దాంరా ధర్మయుద్ధం చేద్దాం రండి ధర్మయుద్ధం టైం పెట్టుకుందాం మీ నాయకులు అందరూ రండి ధర్మయుద్ధం చేద్దాంరా మీరు మగాళ్ళు అయితే రండిరా రే మగాళ్ళు అయితే రండిరా ధర్మయుద్ధం చేద్దాం అంతేగాని ఫోన్ల ద్వారా కాదురా రే ధర్మయుద్ధాన్ని సిద్ధం కండిరా దేనికైనా రెడీ ఎవరో భయపడరు మొన్న నా మీద అత్యాయత్నం చేశారు ఏమవుతున్నా ఈ ప్రాణం పోతే నా తెలుగుదేశం పార్టీ ఉంది నా మిత్రులు ఉన్నారు అనుకుంటున్నారేమో చీల్చి చెండాడుతాం ఇంకోసారి ఫోన్ వస్తే చీల్చి చెండాడుతాం ఇంకోసారి మీ ఫోన్ వస్తే ధర్మయుద్ధానికి సిద్ధం మేమని చెప్పారండి గతంలో ఎట్ యుద్ధాలు జరిగినాయో అట్ యుద్ధం చేద్దాం గాంధీ బొమ్మ సెంటరా లేదంటే అంబేద్కర్ సెంటరా ఏ సెంటరా చెప్పండి మీ ఇళ్ళకాడికే చెప్పండి వస్తాం
ధర్మ యుద్ధాన్ని సిద్ధంగా అండి అని ఛాలెంజ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.